తెలంగాణ టీడీపీలో పోటీ మరీ దారుణంగా ఉంది. ఆ పార్టీకి ఉన్నదే ఒక్కటే సీటు, కానీ పదుల సంఖ్యలో పోటీ పడుతున్నారు. అందులో అగ్రనేతలు ఉన్నారు. దీంతో తెలంగాణ టీడీపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇదిలా ఉంటే ఉన్న ఒక్క ఎమ్మెల్సీ సీటును కవిసం చేసుకునేందుకు భాగస్వామ్య పార్టీ బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలతో చర్చలు జరుపుతోంది టీడీపీ. తెలంగాణ ఎమ్మెల్యేల కోటాలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీలో ఆశావాహుల సంఖ్య పెరిగింది. టీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 1 సీటు గెలుచుకునే అవకాశం ఉండడంతో మిగిలిన స్థానాన్ని దక్కించుకునేందుకు టీడీపీ కసరత్తు చేస్తోంది. పూర్తి స్థాయి బలం లేకపోయినా బీజేపీ కమ్యూనిస్టు పార్టీల సపోర్ట్ తీసుకోవాలని అనుకుంటోంది. టీడీపీ ఎమ్మెల్సీ సీటు కోసం గతంలో మహాకూటమి పొత్తు కోసం తన స్థానాన్ని త్యాగం చేసిన వేం నరేందర్ రెడ్డి గట్టిగా ట్రై చేస్తున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావడంతో వేం నరేందర్ రెడ్డికే ఛాన్స్ ఉంటుందనే వాదన ఉన్నప్పటికీ మరోవైపు మండలిలో టీడీపీ ఫ్లోర్ లీడర్ అరికెల నర్సారెడ్డి కూడా గట్టిగా ట్రై చేస్తున్నారు. నర్సారెడ్డి వాగ్దాటే ఆయనకు అడ్వాంటేజ్ అవుతుందని ప్రచారం. అన్నింటికన్నా ముఖ్యంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ కూడా పోటీ పడుతున్నారు. తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదును రికార్డు స్థాయిలో చేయించిన రమణ ఎమ్మెల్సీ కావాలని అనుకుంటున్నారు. ఇక ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోవాలంటే టీడీపీకి 20 మంది ఎమ్మెల్యేల బలం కావాల్సి ఉంది. అయితే ఆ పార్టీకి ఇప్పుడు 15 మందే ఉన్నారు. ఈ నేపథ్యంలో భాగస్వామ్య పార్టీ బీజేపీ మద్దతు కోరుతున్నారు. బీజేపీకి ఎలాగూ 5 ఎమ్మెల్యేలున్నారు కాబట్టి సమస్య ఉత్పన్నం కాదు. అయితే విప్ జారీ చేస్తే ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ధర్మారెడ్డి కూడా టీడీపీకే ఓటు వేయాల్సి ఉంటుంది. టీఆర్ఎస్కు ఓటేస్తే సభ్యత్వాన్ని కోల్పోవలసి ఉంటుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని టీఆర్ఎస్ 5వ అభ్యర్థిని రంగంలోకి దింపకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. 5వ అభ్యర్థిని నిలబెడితే తలసాని, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ధర్మారెడ్డికు ఇక్కట్లు తప్పవు. పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు ఇక్కట్లు లేకుండా చూడాలని టీఆర్ఎస్ భావిస్తోంది. కాబట్టి ఒక ఎమ్మెల్సీ సీటును టీడీపీ గెలుచుకునే ఛాన్సులు ఎక్కువయ్యాయి. దీంతో ఈ ఛాన్స్ కోసం పోటీ పడుతున్న వాళ్ల సంఖ్య కూడా పెరిగిపోయింది.